హలో ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ 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 చెప్తున్నాను అనుకోకపోతే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనకాడమీ 299 ప్లాన్ కి 45 డేస్ ప్లస్ సబ్స్క్రిప్షన్ కోసం. ఇది అనకాడమీలోనే అతి పెద్ద లెర్నింగ్ ఫెస్టివల్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అనకాడమీ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. సో ఈ మీ నీట్ యూజీ జర్నీని ఇలా స్టార్ట్ చేయండి. సో 23rd April నుంచి 30th April వరకు మాత్రమే ఉంటుంది, అంటే ఇంకా ఈ రోజు రేపే ఈ ఆఫర్ క్లోజ్ అయిపోతుంది. లైవ్ క్లాసెస్ విత్ టాప్ ఎడ్యుకేటర్స్, మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ టాప్ ఎడ్యుకేటర్స్ టీచ్ చేస్తారు 24/7. మీరు నీట్ యూజీ క్రాక్ చేయాలంటే మాత్రం 24/7 ఏ టైంలో ఏ డౌట్ వస్తుందో మనకు తెలియదు. సో 24/7 డౌట్ సాల్వింగ్, గైడెన్స్ ఫర్ సిబిఎస్ఈ బోర్డ్ ప్రిపరేషన్, పర్సనలైజ్డ్ అకాడమిక్ కౌన్సిలింగ్. సో ఇలా ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అనకాడమీలో మీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అనకాడమీ. ఓకే, మీకు ఎప్పుడు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు మీరు రెఫర్ మీరు కమెంట్ బాక్స్లో పెట్టినట్టయితే నా అనకాడమీ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి ఇవన్నిటి గురించి. ఓకే, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అనకాడమీ ఫర్ మోర్ డీటెయిల్స్. సో ఇప్పుడైతే మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో సింపుల్ ఫ్లెషీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ చూసాం. ఇప్పుడు సైజోకార్పిక్ ఫ్రూట్స్ చూద్దాం. సో సైజోకార్పిక్ అంటే డైహెసెంట్ ఇండైహెసెంట్ కి మధ్యలో ఉంటుంది. క్రెమోకార్ప్ అంటే కొరియాండర్. కార్సియులస్ అబూటిలాన్, ఇంకా లొమెంటమ్ మైమోజా, మైమోజా అంటే టచ్ మీ నాట్. రెగ్మా క్యాస్టర్, క్యాస్టర్ సీడ్స్. సో ఇవన్నీ సైజోకార్పిక్. సో దాని తర్వాత మీకు ఫ్లవర్ సిమెంట్రీ చూస్తే ఇది యాక్టినోమార్ఫిక్ అన్నమాట. ఫ్లవర్ని ఏ ప్లేన్లో నుంచి కట్ చేసినా మనకి ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఇది జైగోమార్ఫిక్. ఫ్లవర్ని ఓన్లీ ఒక ప్లేన్లో నుంచి కట్ చేస్తేనే మనకి 2 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ఏ సిమెట్రికల్, ఫ్లవర్ని మీరు ఎలా కట్ చేసినా మీకు ఈక్వల్ పార్ట్స్ అయితే రావు. సో ఇవి రికార్డింగ్ టర్మినాలజీస్. సో దాని తర్వాత ఏస్టివేషన్. ఏస్టివేషన్ అంటే ఈ పెటల్ ఇంకా సెపల్ అరేంజ్మెంట్ని మనం ఏస్టివేషన్ అంటాం. సో ఇది వాల్వేట్ ఏస్టివేషన్. వాల్వేట్ ఏస్టివేషన్లో మీరు చూస్తే సో ఎండ్ ఆఫ్ ద పెటల్స్ అటాచ్ అయి ఉంటాయి. ఇలా ఎండ్ ఆఫ్ ద పెటల్స్ ఓవర్లాప్ అవ్వవు, జస్ట్ క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంటాయి. ట్విస్టెడ్ అంటే మీకు ఒక డైరెక్షన్లో ఇలా ట్విస్ట్ అయి ఉంటాయి. సో ఒక పెటల్, ఒక ఎడ్జ్ ఆఫ్ ద పెటల్ ఇంకొక పెటల్ మీద ఓవర్లాప్ అయ్యి, ఇంకొక ఎడ్జ్ ఇంకొక పెటల్ మీద ఓవర్లాప్ అయ్యి ఇలా ఉంటుంది ట్విస్టెడ్. ఇంబ్రికేట్. ఇంబ్రికేట్ అంటే ఇప్పుడు ఈ పెట ఈ రెండు లోపల ఉంటాయి. సో మీకు రెండు రెండు లోపలికి ఉంటాయి, రెండు బయటకు ఉంటాయి. సో మిగతావి మాత్రం ఒకటి లోపలికి ఒకటి బయటికి ఉంటుంది, దాన్ని మనం ఇంబ్రికేటెడ్ అంటాం. తర్వాత క్వింకన్షియల్. సో క్వింకన్షియల్లో రెండు కంప్లీట్గా బయటకు ఉంటాయి, రెండు కంప్లీట్గా లోపల ఉంటాయి, ఒకటి మాత్రం ఓవర్లాప్ అవుతుంది. సారీ, ఇంబ్రికేట్ అంటే ఒకటి కంప్లీట్గా లోపల ఉంటుంది, ఒకటి కంప్లీట్గా బయట ఉంటుంది, మిగతా మూడు బయట లోపల ఉంటాయి. క్వింకన్షియల్ అంటే రెండు కంప్లీట్గా లోపల, రెండు కంప్లీట్గా బయట. సో ఒకటి మాత్రం లోపల బయట ఉంటాయి. అండ్ ఇది వచ్చి వెక్సిల్లరీ, ఒక వింగ్ పెటల్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ రెండు చిన్న పెటల్స్ ఉంటాయి. సో ఇది ఇంకొక కీల్ పెటల్ ఉంటుంది. సో ఇది వెక్సిల్లరీ యాస్టివేషన్. అండ్ మీకు ఇది స్ట్రాబెరీ ఫ్రూట్, ఇది స్ట్రాబెరీ ఫ్లవర్, ఇంకా ఇదేమో స్ట్రాబెరీ ఫ్రూట్. ఇది ఫ్లెషీ రిసెప్టికల్ ఇవన్నీ. సో ఇక్కడ సీడ్స్ బయట ఉంటాయి, దీన్ని ఎచ్నే అంటాం మనం. సో సీడ్స్ బయట ఉంటాయి. ఇది క్యాలిక్స్. ఇది ఎంటైర్గా ఇది అగ్రిగేట్ ఫ్రూట్. సో ఇది ఫ్లెషీ రిసెప్టికల్. ఇది వన్స్, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సీడ్. ఇది అగ్రిగేట్ ఫ్రూట్ యాక్చువల్గా. ఎంటైర్గా అయితే సింగిల్ ఫ్లవర్, కానీ మెనీ ఓవరీస్ ఉంటాయి. ఎంటైర్గా ఒకే ఫ్లవర్ కానీ చాలా ఓవరీస్ ఉంటాయి.
సో ఇది ఇది ఎంటైర్ గా ఈ థలామస్ మీద ఫామ్ అయ్యే ఫ్రూట్స్ ఇవి. ఇది బెర్రీ. ఆల్ ఆర్ మోస్ట్ ఆఫ్ పెరికార్ప్ ఇస్ ఫ్లెషీ. ఇది ఎక్సోకార్ప్ బయట ఉండేది, మీసోకార్ప్ మిడిల్ ఉంటుంది. తర్వాత ఇవి సీడ్స్. సో ఎక్సోకార్ప్, ఎండోకార్ప్, సో మీసోకార్ప్. సో మీసోకార్ప్ చాలా ఫ్లెషీగా ఉంటుంది, ఇవి సీడ్స్ ఇక్కడ. సో మోస్ట్లీ అంత పెరికార్ప్ అంతా కూడా ఫ్లెషీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ టమాటో, లైకోపర్సికా, ఎస్కలాంటమ్. ఇది పొమోగ్రానేట్. ఇది అన్యూజువల్ బెర్రీ అన్నమాట. సో దీన్ని బలాస్టా అంటాం. సో పెరిస్ట్, ఇది క్యాలిక్స్. క్యాలిక్స్ అలానే ఉంటుంది దీనికి. సో ఇది లెదరీ ఎక్సోకార్ప్. ఇది స్టేమన్ క్లస్టర్ యాక్చువల్గా. సో ఇది ఫ్లెషీ మీసోకార్ప్. ఇవి సీడ్స్. మనం యాక్చువల్గా తినేవచ్చి మనం యూజువల్గా కన్స్యూమ్ చేసేది సీడ్ కోట్. మనం తినేది సీడ్ కోట్ యాక్చువల్గా. సో దాన్ని ఎరల్ అంటాం, ఫ్లెషీ అవుటర్ లేయర్ అని. పొమోగ్రానేట్, పునికా గ్రనాటం. దాని తర్వాత పెపో. సో ఇది బెర్రీ, హార్డ్గా ఉంటుంది, థిక్ రిండ్, చాలా థిక్గా ఉంటుంది. ఇది ఎక్సోకార్, ఇది ఫ్లెషీ మీసోకార్, ఇంకా ఇది థిక్ రిండ్. సో పెపో, ఇది వచ్చి ఇది కూడా బెర్రీ విత్ హార్డ్ థిక్ రిండ్. సో బెర్రీ లానే ఉంటుంది, కాకపోతే బయట రిండ్ ఏమో చాలా థిక్గా ఉంటుంది. వాటర్ మినర్, సిట్రులస్ లానాటస్. సో ఇది హెస్పరీడియం, బెర్రీ విత్ లెదరీ రిండ్. ఇది పైన ఉండే లెదరీ రిండ్. ఇది మీసోకార్ప్. ఈ వైట్ లేయర్ మీసోకార్ప్. ఇది ఎండోకార్ప్. ఇవి యాక్చువల్గా కార్పెల్స్ అనమాట. సో కార్పెల్స్లోని లాక్యూల్స్ జ్యూసీ హెయిర్స్ తోటి ఫిల్ అయి ఉంటాయి. మనం తినేది వచ్చి జ్యూసీ హెయిర్సే. ఇది సీడ్స్. ఇది ఎక్సోకార్ప్. హెస్పరీడియం, లెమన్, సిట్రస్ లెమన్, బెర్రీ విత్ లెదరీ రింద్. అండ్ నెక్స్ట్ వచ్చి డ్రూప్. సో డ్రూప్ వచ్చి సీడ్స్ విత్ స్టోనీ ఎండోకార్ప్లో ఉంటాయి, డ్రూప్లో. సో మనకి ఎక్సోకార్ప్, ఇది మీసోకార్ప్, ఇంకా ఇది స్టోనీ ఎండోకార్ప్. పోమ్, ఇది యాపిల్. దీన్ని హైపాంథీషియం, హైపాంథియం అని కూడా అంటారు. ఇది సీడ్స్ విత్ ఇన్ ఓవరీ. ఇది వచ్చి ఫ్లవర్ స్టాక్. ఇది మాలస్ డొమెస్టికా, యాపిల్. సో ఇది ఆల్రెడీ చూసాం. సో ఇది వచ్చి థింబుల్ బెర్రీ. ఇక్కడంతా స్టైల్స్ ఆన్ డ్రూప్లెట్స్, చిన్న చిన్న డ్రూప్స్ అనమాట. సో ఇది వచ్చి బ్లాక్ మల్బెర్రీ, మోరస్ నైగ్రా. సో ఇది జాక్ ఫ్రూట్. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కార్పల్ అనమాట, సింగిల్ కార్పల్, సింగిల్ ఫ్లవర్. సో ఇది సీడ్స్. మనం తినేది వచ్చి పెరికార్ప్. పైనాపిల్. ఈ సెంట్రల్ యాక్సిస్ వచ్చి రిసెప్టికల్. ఇవి కూడా మల్టిపుల్ ఫ్లవర్స్, చాలా ఫ్లవర్స్. ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్ ఫ్రూట్ గా కన్వర్ట్ అవుతుంది. పైనాపిల్ ఒకటి, జాక్ ఫ్రూట్ ఒకటి. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అన్ అకాడమీ. అండ్ ఇంకా 2 డేసే ఉంది, ఈ రోజు రేపే లాస్ట్. మీరు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ అన్ అకాడమీ.